దక్షిణ భారతదేశం నుంచి సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి అయోధ్యలో లంగర్ దొరకడం మన అదృష్టమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అయోధ్యలో చేసే అన్నదాన వితరణ కోసం సరుకులతో కూడిన వాహనాలను మాజీ మంత్రి హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్యలో అన్నదాన వితరణ చేయడంతో మన సిద్దిపేట చరిత్ర పుటలో ఒక అధ్యాయంగా మారుతుందని ఆయన తెలిపారు. అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పదని అన్నారు. అన్ని రంగాల్లో సిద్దిపేట దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. దక్షిణ భారతదేశంలో సిద్దిపేటకు క్లీన్ సిటీగా స్వచ్ఛ అవార్డు రావడం జరిగిందని తెలిపారు. హిందూ ధర్మం పరిరక్షణ కోసం భక్తులుగా ఉన్నామని తెలిపారు. అయోధ్యలో సేవ చేయడం అంటే ఆ రామునికి సేవ చేసినట్లని హరీష్ రావు తెలిపారు. అమర్నాథ్, కేదార్నాథ్లో ఇప్పటికే 11 సార్లు అమర్నాథ్ అన్నదాన సేవా సమితి వారు అన్నదానం చేయడం జరిగిందని తెలిపారు. సిద్దిపేటలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి శాశ్వత భవనం నిర్మించనున్నట్లు హరీష్ రావు పేర్కొన్నారు. రోజు మన సిద్దిపేట చరిత్ర పుటల్లో ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ఒక అధ్యయనం ఈరోజు జరుగుతూ ఉంది. ఇది ఒక రకంగా సిద్దిపేట ప్రాంతం చేసుకున్న పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం మొత్తం దక్షిణ భారతదేశంలో నుంచి ఒకే ఒక్క లంగర్ అయోధ్యలో అన్నం పెట్టే అదృష్టం ఆ లంగర్ సిద్దిపేటకు దక్కడం అంటే అది డెఫినెట్గా మనందరి యొక్క పూర్వజన్మ సుకృతం. సిద్దిపేట ఈ దేశానికి ఆదర్శంగా నిలిచింది. మన సిద్దిపేట మున్సిపాలిటీకి దక్షిణ భారతదేశంలోనే క్లీనెస్ట్ మున్సిపాలిటీ అవార్డు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దక్షిణ భారతదేశంలో క్లీనెస్ట్ మున్సిపాలిటీ ఆఫ్ సౌత్ ఇండియా మన సిద్దిపేట అని ఢిల్లీకి పిలిచి మొన్న అవార్డు ఇస్తే మన మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు పోయి ఢిల్లీలో అవార్డు తెచ్చారు. మొన్న 11వది పంపినాం. మొన్నది 11వసారి జెండా ఊపి అమర్నాథ్ అన్నదాన భక్తులకు మనం ఇక్కడ నుంచి భోజనాలు పంపించాం. ఇలా అన్నదానం, అన్నదానం అంటే అన్ని దానాల కంటే గొప్పది అన్నదానం అంటుంటారు. అట్లా మనం అన్నదానంలో మన సిద్దిపేటకు ప్రత్యేకత ఉన్నది. మరి గురువర్యులు చాగంటి కోటేశ్వరరావు గారిని సిద్దిపేటకు పిలుచుకొని ఎంత అద్భుతమైన కార్యక్రమం చేసుకున్నాం. ఈ మధ్యనే గరికపాటి నరసింహారావు గారిని పిలుచుకుంటే అసలు మన ప్రాంతం పునీతమైంది అన్నట్టుగా ప్రజల్లో ఒక గొప్ప భావన కలిగించారు. ముఖ్యంగా మరి మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితిలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక భావనతో హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరందరూ చేసేటువంటి కృషి చాలా గొప్పదైనటువంటిది.